చాలా మీరు ఇంత బోల్డ్గా ఇప్పుడు ఉన్నారు రోజా గారు, అంటే ఎప్పుడు మీరు ఫైర్ బ్రాండ్ అని మొదటి నుంచి వచ్చిన పేరే, కానీ ఐ జస్ట్ వండర్ మీరు పాత కొలీగ్స్ మీ వాళ్ళు వాళ్ళు ఎదురుపడితే ఎలా ఉంటుంది మీ పరిస్థితి, అంటే వాళ్ళ పరిస్థితి మీ పరిస్థితి వాళ్ళు మీరు పాత కొలీగ్స్ అంటే ఫ్రెండ్స్ సినిమాలో సినిమాల్లో మీకు మీరు కలిసి యాక్ట్ చేసిన హీరోలు ఓకే ఓకే ఇప్పుడు పాలిటిక్స్ లో రీసెంట్గా నాగార్జున గారిని కలిశాను అలీ గారి కూతురు పెళ్లిలో. అసలు ఫుల్ హ్యాపీగా వచ్చి ఇలా పట్టుకొని ఆయనను అమలా మ్యామ్ ఎలా ఉన్నారా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చాలా హ్యాపీగా మాట్లాడారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఒక టైంలో నేను సర్పయాగం చేసేటప్పుడు నాగార్జున గారిని చూడటానికి మన అన్నపూర్ణ స్టూడియోలో మాకు షూటింగ్ జరుగుతుంది, ఆయన వచ్చారు అని చెప్తే స్టూడియోలో నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళాను. ఒక మేము ఒక సైడ్ షూట్ చేస్తున్నాం, ఇంకో సైడ్ ఆయన వచ్చారు కారు వచ్చి ఆగిందంటే అంత పిచ్చి నాగార్జున గారు అంటే కాలేజ్ చదివేటప్పుడు ఫస్ట్ కృష్ణ గారికి, ఆ తర్వాత నాగార్జున చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో నాగార్జున కోసం పరిగెత్తిన నేను ఈరోజు నాగార్జున గారు నాకు ఎదురొచ్చి నవ్వుతూ మాట్లాడిస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ ఈ మధ్యలో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లాంచ్లో వెంకటేష్ గారు కనిపించారు. మేము లక్నో వెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు చెప్పారు అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది ఎంజాయ్ చేయండి ఫుడ్ అన్నారు. సో ఆయన ఎప్పుడు అంటుంటారు మీరు చాలా కష్టపడి పాలిటిక్స్లో పైకి వచ్చారు, మీరు డిజర్వ్డ్ మినిస్టర్ అవ్వటానికి, ఫైనల్లీ మీరు మినిస్టర్ అయ్యారు హ్యాపీగా ఉంది అని చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన పెద్దగా మాట్లాడరు, వెంకటేష్ గారు చాలా రిజర్వ్డ్గా ఉంటారు ఎప్పుడు కూడా, స్పిరిచువల్ సైడ్ ఉన్నారు ఇప్పుడు మెడిటేషన్ ఓకే ఓకే. సో ఆ రోజు కనిపించినప్పుడు లాంచ్లో ఆయన చెప్పినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. రమ్యకృష్ణ ఎక్కువ చెప్తూ ఉంటుంది నాకు అసలు మనుషులు చూస్తే కింద కాళ్ళు వణుకుతాయి, నువ్వు అంతమంది మధ్యలో మైక్ పట్టుకొని అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు, నువ్వు హీరోయిన్ ఉన్నప్పుడు పెద్ద క్వైట్గానే ఉంటారు, క్వైట్గా ఉంటాను, ప్లస్ మేమున్నప్పుడు నేను రాధికక్క మీనా రమ్య మేమున్నప్పుడు సరదాగా నవ్వుకుంటుంటాం జోక్స్ వేసుకొని, అంతేగాని ఓ ఇలా మైకులు పట్టుకొని సీరియస్గా మాట్లాడేంత లేదు అప్పుడు. ఎలా నీకు ఇది వచ్చింది, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం నేను చూస్తుంటే అని చెప్పి రమ్య ఎప్పుడూ అంటుంటుంది. యాక్చువల్గా ఆమె బోల్డ్గా ఉంటుంది సినిమాల్లో చూస్తే, ఆమె నన్ను అంటుంది అట్లా. ఒక్కొక్కరు నన్ను ఇండస్ట్రీలో చూసిన వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది ఈ ఈ ఫేస్ ఈ సైడ్ చూసి కదా. కృష్ణ గారితో మీరు ఆల్మోస్ట్ 6-7 సినిమాలు చేశారు కదా. అవును, ఎన్కౌంటర్ చేసా, సంభవం చేసా, వైభవం చేసా, వాళ్ళ బ్యానర్లోనే చాలా సినిమాలు చేస్తా, తెలుగు వీరల్ లేవరేజ్. అవును అవును అవును, చాలా పెద్ద. ఆయనతో చేయటం అనేది అది ఒక హాలిడే లాగే, ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ మంచి ఫుడ్ తింటూ ఆయన వేసే జోకులు వింటూ కష్టం లేకుండా షూటింగ్ చేయొచ్చు. రాధగారు అయితే అప్పుడు చిరంజీవి గారితో బిజీగా షూటింగ్స్ ఉన్నప్పుడు మన సమ్మర్ సీజన్లో కృష్ణ గారు ఎప్పుడు ఊటీలో ఉండిపోతారు, జరిగిన సినిమాలకి జరుగుతున్న సినిమాలకి జరగబోయే సినిమాలకి సాంగ్స్ లైన్గా ఒక నెల పెట్టేసుకుంటారు, అక్కడే ఉండిపోతారు ఎప్పుడు కూడా సార్. సో ఆమె అది హాలిడే లాగా తీసుకుంటుందంట, ఎందుకంటే ఆయనతో పెద్ద టెన్షన్ ఉండదు, రిస్ట్రిక్షన్స్ ఉండదు, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి అనేది ఏమి ఉండదు. సో ఫ్రీగా మిగతా వాళ్ళతో ఉంటాయి, కొంతమంది హీరోస్కి ఉంటాయి, కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు కదా, ఈ డ్రెస్ నేను వేసుకుంటా మీరు ఇట్లా వేసుకోండి, అది పాజిటివ్గా అయినా ఉన్నా కొంతమంది రిసీవ్ చేసుకుంటారు, కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. మీరు ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా అంటే మీకు నాకు ఈ డ్రెస్ నచ్చలే బాలే అని? ఉంటుంది, అది మన స్టైల్లోనే కొట్టుకొని తెలుసుకుంటాం. సో అట్లా రాధా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది కృష్ణ గారితో యాక్ట్ చేయడం ఒక హాలిడే లాగా, ఒక టెన్షన్ లేకుండా జాలీగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మంచి ఫుడ్, విజయలక్ష్మి గారు అందరికీ మంచి ఫుడ్ పెట్టారు తింటూ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం.